యోహాను సువార్త 9:35 నుంచి 38 వరకు యోహాను సువార్త 9:35, 38 చూద్దాం. పరిసయ్యులు వానిని మతోన్మాదులు కాదు, సమాజం ప్రభువుని నమ్ముకున్నాడని క్రైస్తవ్యాన్ని స్వీకరించాడని పరిసయ్యులన్నీ ఏం చేశారు? చదువు బాబు. పరిసయ్యులన్నీ. కానీ యేసయ్య ఎంత గొప్ప కాపరో. యేసు విని వెతుక్కుంటూ వెళ్ళి వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని ఆధిపత్యానికి అప్పచెప్పుకున్నాడు. యేసు క్రీస్తు ప్రభుత్వానికి తనను తాను అప్పగించుకున్నాడు. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు నీవు ఆయనను చూస్తూ ఉన్నావు, నీతో మాట్లాడుచు ఉన్న నేనే. 38. ప్రభువా, ఆయనకు, తెలుగులో మొరొక్కెను, ఇన్ ఇంగ్లీష్ హీ వర్షిప్డ్ హిమ్. తలలు పైకెత్తండి. సమాచారం మీకు తెలుసు. దివాన్ చెరువులో పుట్టుగుడ్డోడు ఉంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. దివాన్ చెరువులో పుట్టుగుడ్డోడు ఉంటే, ఈ మహాదేవుని గొప్ప మందిరం దగ్గర యేసు ప్రభు ఉంటే, ఈ ఊళ్ళో ఉన్న కొంతమంది పెద్దలు దివాన్ చెరువు వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి నచ్చజెప్పి, మీ అబ్బాయి గుడ్డోడు కదా, యేసుబాబు వచ్చారు, ప్రార్థన చేపించి కళ్ళు రప్పిస్తామని ఇక్కడ నచ్చజెప్పి తీసుకొచ్చారు. అక్కడేమో మీ అబ్బాయి కళ్ళు రప్పిస్తాం యేసుబాబుతో చెప్పని తీసుకొచ్చి యేసే దగ్గరకు వచ్చి, బొదకడా, ఈడు పాపం చేస్తే గుడ్డోడు పుట్టాడు, వీళ్ళ అమ్మ పాపం చేసిందా, వీళ్ళ తాత పాపం చేసేదా, వీడు పుట్టుకతోనే గుడ్డోడు బొదకడా, ఇది గుర్తుపెట్టుకోండి, వీడు పుట్టుకతోనే గుడ్డోడు బొదకడా, మరి వీడు పాపం. ఏం ప్రశ్న అది? పుట్టుకతోనే గుడ్డోడని వాళ్ళే చెప్తున్నారు. మరలా వాడు ఎప్పుడు పాపం చేశాడు? మరలా వాళ్ళ అమ్మగారి కడుపులోకి ఎప్పుడు వెళ్తాడు? యేసు ప్రభు ఉమ్మేసి బురద చేశాడు, కళ్ళకి రాసి కడుక్కోమంటే కళ్ళు వచ్చి, ఈలోగా యేసు ప్రభు ఎక్కడున్నాడు? కోనేరు అక్కడ ఉన్నాయి. కళ్ళు వచ్చేయాడికి బయటకు వద్దామంటే కోనేట్లో నిలబెట్టే మాట్లాడుతున్నాడు. ఈ పాపాత్ములందరూ వెళ్ళి, డై, నీ కళ్ళు ఎట్లా వస్తారా అండి, మీరు చూశారు కదా సార్, జరిగిందంతా మీరు చూసారా, నీ కళ్ళు ఎట్లా వస్తాయి, వచ్చే అంకుల్, అంకుల్ అంకుల్ డేవిడ్ అంకుల్, కుమార్ అంకుల్, ఏదో డే. అసలు దివాన్ చెరువు నుంచి మేము తీసుకొచ్చిన గుడ్డోడు నువ్వు కాదు. మరి నాది ఏ చెరువు అండి? నీది పొలాల చెరువు. ఈ గొడవంతా మీకు తెలుసు కదా. మళ్ళీ వాళ్ళ అమ్మగారు నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి, మీకు గుడ్డోడుగా పుట్టాడు ఈడేనా అంటే, పాప ఆవిడ వాళ్ళ కొడుకుని చూడకుండా వీళ్ళని చూసింది, మీకు వీళ్ళ కళ్ళు ఉన్నాయా లేదా అని. చివరికి వాళ్ళందరూ కలిసి వెళ్ళేశారు. నేను మీతో చెప్పేది, వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు జరిగినప్పుడు, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు, చావు జరిగినప్పుడు మీకు చెప్పరు. ఎందుకు? ప్రభువు నమ్ముకున్నారు కనుక మిమ్మల్ని వెలేసినట్లుగా ప్రవర్తిస్తున్నారు. యేసు ప్రభు ఆ గుడ్డోడితో చెప్పకనే చెప్పింది ఏంటో తెలుసా? వాళ్ళు నిన్ను వెలేయడం కాదు, నువ్వే వాళ్ళని వెలేయాలి. మీతో పాటు బ్రాంది కొట్టుకు నేను రానురా, మీతో పాటు సిగ్గు ఎగ్గు లేని సినిమాలకి నేను రానురా, మీతో పాటు దరిద్రపు కొంపలు కోల్చడానికి నేను రానురా. వాళ్ళు నిన్ను వెలేయడం ఏంటి? నువ్వే వాళ్ళని వెలేయాలి. సిగ్గుపడిపోవాలి వాళ్ళు. ప్రియులారా, ప్రస్తుత సమాజంలో జరుగుతున్నది అదే. భార్య గనక ప్రభువుని నమ్ముకుంటే, నాకు తెలుసు తల్లి, ఊరి పేరు చెప్పను కానీ పెద్ద ఆవిడ, రెడ్డమ్మ అనేవాళ్ళు, ఆవిడని పెరుగమ్ముతుండేది. ప్రభువుని నమ్ముకుంది. రోజు వెళ్ళేటప్పుడు మాకు కూడా కాస్త పెరిగిచ్చలేదు, చాలా మంచి తల్లి. ప్రభువుని నమ్ముకుంది. కొడుకులు కాస్త మూర్ఖులు. భోజనం పెడుతుంటే వాళ్ళ అమ్మగారిని కొట్టే 4 పళ్ళు రాలిపోయినాయి ఆ తల్లికి. మొండమోసిన దానిలాగున్నావు, నీ మొండమోసిన చేతులతో అన్నం పెడతావు. కన్న తల్లిని వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్నారు, పాపం ఆయనకి ఆరోగ్యం బాగోదు పక్షి. వాళ్ళ నాన్నగారు ముందే కొట్టే వాళ్ళ అమ్మని 4 పళ్ళు రాలి కింద పడిపోయినాయి, రక్తం నోటి. కేవలం ప్రభువు నమ్ముకొని కాస్త అవి తీసేసిందంతే. కన్న కొడుకులే ఉంటాయి అట్లా ఉంటాయి. అట్లాంటి ఒంటరి బ్రతుకులు బ్రతుకుతున్నారా? ఇలా నాకెవరు అని అనుకుంటున్నారా? ఒంటరి బ్రతుకులో కృంగిన వేజ రే తారే. ఒంటరిగా కూర్చోంటే అందరూ వదిలేశారు ఊళ్ళో వాళ్ళు. వేసే వెతికి 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 కనుక్కు అలా మాట్లాడి, నేనున్నాను, నీతో మాట్లాడొచ్చు ఉన్న నేనే. ఇంకో బాబు నీకో మాట చెప్పనా, వాళ్ళందరూ కావాలి అంటే నేను దూరం అయిపోతాను, నేను కావాలి అనుకుంటే వాళ్ళు దూరం అవుతారు. చాయిస్ ఈజ్ యోర్స్. మేబీ యేసు ప్రభుడు వెనక్కి తిరగగానే అతను పాట ఎత్తుకొని ఉంటాడు, నీవుంటే చాలు నాకు, నీవంటే నేను ఉంటానేసయ్యా. అద్భుతం. ఒకవేళ మీ బంధువులు మిమ్మల్ని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పిలవట్లేదేమో, ఇబ్బంది ఏం లేదు, మీకు వెళ్ళే అలవాట్లేదు మామూలుగా కదా. వాళ్ళు పిలిస్తే వెళ్తా, పిలవకపోతే వెళ్తా. యేసుక్రీస్తు నిత్య విందులోకి వెళదాం, దేవునికి మహిమ కలుగును కాక. నేనే నా గొర్రెల్ని. ఒకవేళ ఒంటరిగా బంధువులు ఎవరు ఆలనా పాలన లేకున్నారా, ప్రభువే మీకు బంధువు అయి ఉంటారు. ఆమేన్.